ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్పీచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి అనేది మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ స్విచ్ బోర్డులో మనం ఒక స్విచ్ ఒక సాకెట్ అనేది బిగిస్తున్నాం. ఇందులో ఇది వచ్చేసి పీవీసీ బోర్డు. ఈ పీవీసీ బోర్డులో మనం ఒక స్విచ్ ఒక సాకెట్ అనేది వేసుకోవచ్చు. ఈ స్విచ్ బోర్డుకి అనేది మనం 3-pin టాప్ అనేది వేసుకోవాలనుకుంటే మనకి 3 కలర్స్ వైర్ అనేది కావాలి. అవి వచ్చేసి బ్లాక్ వైర్, రెడ్ వైర్, ఇంకా మనకి గ్రీన్ వైర్ అనేది కావాలి. అదే మనం 2-pin ప్లగ్ అనేది వేసుకుంటే మనకి గ్రీన్ వైర్ అయితే అవసరం లేదు, మనకి రెడ్ వైర్ అలాగే బ్లాక్ వైర్ ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం ఈ స్విచ్ బోర్డులో మనం సాకెట్ అనేది వేసుకోవాలనుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. కటింగ్ కోసం మనం ఈ విధంగా నైఫ్తో కానీ లేకుంటే ఆక్సా బ్లేడ్తో కానీ కట్ చేసుకోవాలి. తర్వాత దీని అనేది మనకి వెనక వైపు అనేది మడ్చాలి, అప్పుడు మనకి ఈ పీస్ అనేది కట్ అవుతుంది. సో అదేవిధంగా ఇటువైపు కూడా మనం నైఫ్తో అనేది కట్ చేసుకొని రెండు వైపులా, తర్వాత మనం దీని అనేది వెనక వైపు అనేది మడ్చాలన్నమాట. సో అప్పుడు మనకి సాకెట్ పట్టే విధంగా అనేది కట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి సాకెట్ అనేది పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం ఇందులోకి అనేది సాకెట్ అలాగే స్విచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం స్క్రూస్ అనేది బిగించుకోవాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా అనేది ఉంటుంది, అలాగే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో అందుకోసం ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది స్విచ్ బోర్డ్కి స్క్రూస్ అనేది బిగించుకోవాలి. స్క్రూస్ని టైట్గా బిగించుకోండి, లేకుంటే మనం సాకెట్లో ప్లగ్ను పెట్టి తీసేటప్పుడు సాకెట్ అనేది లూజ్ అవుతుంది. సో మీరు స్క్రూస్ అనేది బాగా టైట్గా బిగించుకోండి, అప్పుడే మనకి సాకెట్ అనేది కదలదు అనమాట. సో ఈ విధంగా అనేది స్క్రూస్ని బాగా టైట్గా అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ స్విచ్ బోర్డ్కి అనేది వైర్ కనెక్షన్ అనేది చేద్దాం. ఫస్ట్ అనేది స్విచ్ బోర్డ్లో కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం సాకెట్లో చూసుకున్నట్లయితే మనకి ఎన్ అనే సింబల్ ఉంది, ఎన్ అనగా న్యూట్రల్. సో మనం ఇక్కడ ఈ టర్మినల్కి అనేది న్యూట్రల్ వైర్ అనేది బిగించుకోవాలి, బ్లాక్ వైరు. అలాగే ఇక్కడ అనేది ఎల్ అనే సింబల్ ఉంది, ఎల్ అనగా లైను. సో మనం స్విచ్ పై టర్మినల్ నుంచి ఫేస్ వైర్ అనేది ఇక్కడ ఎల్ అనే టర్మినల్కి అనేది బిగించాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎర్త్ సింబల్ ఉంది, ఎర్త్ అనగా గ్రీన్ వైర్. సో మనం ఇక్కడ గ్రీన్ వైర్ అనేది బిగించుకోవాలి. అలాగే మనం స్విచ్లో చూసుకున్నట్లయితే ఫేస్ వైర్ ఎప్పుడు మనం స్విచ్ కింద వైపు అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది మనం స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అనేది ఫేస్ లింక్ అనేది ఇద్దాం. అందుకోసం నేను 1 స్క్వేర్ వైర్ రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. సో మనం ఈ వైర్ని అనేది స్విచ్కు పై వైపు అనేది బిగించుకోవాలి. అలాగే నెక్స్ట్ అనేది ఈ వైర్ని అనేది సాకెట్ ఎల్ టర్మినల్కి అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం పీవీసీ బోర్డుకి అనేది ఈ విధంగా అనేది రంధ్రం అనేది చేసుకోవాలి. ఈ విధంగా రంధ్రం అనేది చేసుకున్న తర్వాత మనం ఇందులోకి అనేది వైర్స్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 2-pin ప్లగ్ మాత్రమే ఉంది, అందుకోసం నేను 2 వైర్స్ అనేది ఎక్కిస్తున్నాను. అవి వచ్చేసి రెడ్ మరియు బ్లాక్ వైరు. అదే మీరు 3-pin టాప్ అనేది వేసుకోవాలనుకుంటే మీరు గ్రీన్ వైర్ కూడా వేసుకోండి. సో మీరు గ్రీన్ వైర్ అనేది మనం ఎర్థింగ్ కోసం అనేది యూజ్ చేస్తాము. సో మీరు ఎర్థింగ్ కంపల్సరీ అనుకుంటే మీరు ఈ గ్రీన్ వైర్ అనేది వేసుకోండి. ఈ గ్రీన్ వైర్ కనెక్షన్ ఎక్కడ ఇవ్వాలనేది కూడా నేను చెప్తాను. సో నేను 2-pin ప్లగ్ సరిపోయే విధంగా 2 వైర్స్ మాత్రమే స్విచ్ బోర్డులోకి అనేది ఎక్కించుకుంటున్నాను. సో ఈ విధంగా అనేది ఎక్కించుకున్న తర్వాత ఈ వైర్స్కి అనేది మనం 3 అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా అనేది మనం 3 వేసుకోవడం ద్వారా మనం వైర్ అనేది లాగినప్పటికి కూడా వైర్ కనెక్షన్స్ అనేది పోవు స్విచ్ బోర్డులో. సో మీరు ఈ విధంగా అనేది 3 అనేది వేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ వచ్చి న్యూట్రల్ వైరు, అలాగే రెడ్ వచ్చి ఫేస్ వైరు. ఫస్ట్ అనేది మనం న్యూట్రల్ వైర్ అనేది బిగించుకుందాం. సాకెట్లో మనకి ఎన్ అనే సింబల్ ఉంటుంది, అక్కడ అనేది మనం న్యూట్రల్ వైర్ అనేది బిగించుకోవాలి. సో న్యూట్రల్ అనగా బ్లాక్ వైర్, బ్లాక్ వైర్ని ఎన్ అనే టర్మినల్కి అనేది బిగించుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ వైర్ అనేది బిగించుకుందాం. రెడ్ అనగా ఫేసు, ఫేస్ ఎప్పుడు మనకి స్విచ్ కింద వైపు అనేది బిగించుకోవాలి ఇక్కడ. సో మనం ఈ రెడ్ వైర్ అనేది మనం స్విచ్కి కింద వైపు అనేది బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది స్విచ్ బోర్డులో కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఎర్త్ వైర్ బిగించుకోవాలనుకుంటే సాకెట్కి పై వైపు అనేది ఎర్త్ వైర్ అనేది బిగించుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ బోర్డు అనేది మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ స్విచ్ బోర్డుకి అనేది మనం స్క్రూస్ అనేది బిగించుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం ఈ వైర్స్కి అనేది మనం ప్లగ్ అనేది బీయించుకోవాలి. ప్లగ్ నుంచి వైర్లు బయటికి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా అనేది ముడి వేసుకోవాలి. ఈ విధంగా అనేది ముడి వేసుకోవడం ద్వారా మనకి ప్లగ్ నుంచి వైర్ అనేది బయటికి రాదు. సో ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనం ప్లగ్లో కొలత అనేది తీసుకోవాలి. సో మనకి ఎక్కడి దాకా వైర్ అనేది ఎక్కుతుందో చూసుకొని అక్కడికి వైర్ అనేది స్లీవ్ అనేది తీసుకోవాలి. సో అదేవిధంగా రెడ్ వైర్ కూడా మనం వైర్ స్లీవ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా అనేది వైర్ని మడిచిన తర్వాత మనం ప్లగ్లో అనేది బీయించుకోవాలి. ఒక ఫ్రెండ్స్, నెక్స్ట్ అదేవిధంగా మరొక వైర్ను కూడా బీయించుకోవాలి. ఈ విధంగా వైర్స్ని బిగించుకున్న తర్వాత వీటిని ప్లగ్లో బీయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ బోర్డు బీయించడం పూర్తయింది. సో ఇప్పుడు ప్లగ్ని సప్లైకి పెట్టి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సాకెట్లో లెఫ్ట్ సైడ్ మనం టెస్ట్ పెట్టినప్పుడు మనకి లైటింగ్ అనేది వెలగకూడదు. అలాగే మనం రైట్ సైడ్లో పెట్టినప్పుడు మనకి లైటింగ్ అనేది వెలగాలి, అది కూడా స్విచ్ ఆన్ చేస్తేనే. అలా కాకుండా మనకి లెఫ్ట్ సైడ్లో టెస్ట్ పెట్టినప్పుడు లైటింగ్ అనేది వెలుగుతున్నట్లయితే మనకి సప్లైకి పెట్టిన 2-pin ప్లగ్ అనేది రివర్స్ చేసి పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు మనం మొబైల్ ఛార్జర్ని ప్లగ్ బాక్స్లో పెట్టి చెక్ చేద్దాం. స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్స్, మొబైల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలున్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. Thank you for watching. Have a nice day.